బతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చి పోన పుచ్చికాయలు. చూడండిరా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా, నాది నీ చేతిలో ఉంది, ఆడి నీ చేతిలో ఉందా? ఏంట్రా అది? రే, నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజయగడ మెడ కట్టారు, నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ ఎన్ ఐడియా సర్జీ. సంధ్య పోన్రా, తీకపోతే ఫీల్ అవుతుంది. రే, సంధ్య ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే. ఏంట్రా, ఆ కాకి చావు చావు నరుస్తుంది. రే, అది కావు కావని నరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సింప్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందిరా. రే, ఈ టైంలో డాన్స్ ఏంట్రా, మొత్తం అందరం పోతాం. రే, ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్లోనా? అది కాదురా, ప్యాంట్లోకి ఏదో దూరిందిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఏంట్రా సడన్ గా టికెట్ పడింది? బ్లాక్ క్లౌడ్స్ అయింటారా? దాని ఫ్యామిలీ ఫ్యామిలీ లేపేస్తాను ఇప్పుడు చూడు. దాని మంచం మొత్తం నేను దాని జాతి జాతి తీసుకొచ్చిందిరా బావా. రే, కాకలేం తీసుకురా, ఇష్టం లేదు పోతా. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా, అమూల్ బేబీలు అన్ని తీసేశావు? కాకులు దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా, ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా. రే, మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్, నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇంకో చెరువు పోయాదే, మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్కా, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క, ఏంది లోతు అంటాడో? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల నుంచి ఏమోల వరకు ఈత కొట్టలా, ఈ చెరువు లెక్క. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకంతో కొట్టేయండి, పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవరియా భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదు అక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలని ఉంటుంది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసేపు బయటికి రండి, ఏడేడి సిలుగర్లు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపలా? ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాను ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, నాన్న బాగుండే ఏందయ్యో, కుడితాగి గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో, వాళ్ళు ఎంజాయ్ చేయబడలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి.
మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా. నేనే స్పెషల్. దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు. బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తారా? ఊరికి తిందంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టరు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది. నిజమైతే గాడిద ఎప్పుడూ అడవికి రాజైపోను మరి. సో బీ లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు, గాడిదల గురించి మనకెందుకు? కరెక్ట్, కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు, మీరు కథ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాం చూడండి. ఏంటి స్మెల్? కాదు కలరు, కళ్ళు పెద్ద చేసి చూడండి. రే, బస్సు ఇక్కడే ఉంది. నీకు ఈయన ఎక్కడుందో? జూ బయట పోయి సినిమాకి వెళ్తారంటరా, జూలోకే వెళ్ళుంటారు. పదం లోపలికి వెళ్ళి ఎదుగుదాం. ఎక్కడరా నా సెనోరిట? ఈ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది. ఐడియా నాది ఎయిర్టెల్. ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి. సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది. హలో బాసు, ఆ గొరిల్లాకో తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలనిపించేస్తుంది. నాకెందుకు ఆరు గొర్రెల డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లా గొరిల్లానే. నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను షటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివ, అచ్చు గొరిల్లాగే అరుస్తున్నావు, సూపర్. అరే నేను లోపల పెట్టింది ఎవరా? ఓ, నువ్వు గొరిల్లా ఒకే టోన్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం, ఏమున్నా ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడతాడరా? ఏయ్ డూ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిట నీకు సెట్ అవ్వాలి. ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను, ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐస్, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతల ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట? ఎవరు లేరు కదండి, రెచ్చిపోవద్దు. ఒకడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారురా. ఆపదలు నాడవాలని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా?
అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్. ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పడతారు. ప్యూర్ బఫల్లో. అందుకే అన్నగారి మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. యు నో అండర్స్టాండ్? ఐ మేక్ యు అండర్స్టాండ్. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిల్లా లాగా అరిచా చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రాశివ అమ్మాయిన అవుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమస్య అయిందా? అది కింద డ్రెయిన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పకూడదు, నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ కొంచెం ఓపిక పట్టు. గొరిల్లా అమ్మతో సమానం, పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్య బాబు, ఈ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? బావా,